వినాయక చవితితో పాటు మిలాదుల్ నబీ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తుగా మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. వర్షాలకు గుంత పడ్డది, అన్ని నగరాలు డ్యామేజ్. మన కొత్త నాలుగు రోడ్లు శాంక్షన్ చేసిన అన్ని రోడ్లు నేను వేస్తే మళ్ళీ కుక్కలు కొట్టప్పుడు చూసుకోలేదు. మన ప్రజలు, మన ప్రజలే మనోడు తగ్గితే ఏమంటే మళ్ళీ రంగుల కమల కాదు మాట్లాడుకోరు. గింత గింత తగ్గితే రోడ్ మొత్తం డ్యామేజ్ అవుతారు. దాంతో ఏమవుతుంది, మొత్తం బీటి ఖరాబ్ అవుతుంది. మన పిల్లలే మన పడుతుంది. కాబట్టి ఇసుక డ్రమ్లు పెట్టుకొని, ఇసుక డబ్బులు పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది. రోడ్స్ డ్యామేజ్ సార్ ఎంత గొప్ప చేస్తా. తర్వాత ఇక రోడ్స్ ఆపేసి ఈ నిమజ్జనం చేస్తారు. కొత్త రోడ్స్ మనకే, మనం కొత్త రోడ్ వేసుకున్నాం. చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఈ రోడ్డు విషయాలు చెప్పాం కానీ ఇక్కడ నుంచి ఆ రోడ్డు విషయాలు రాదు. ఆల్రెడీ మీరు క్లీన్ చేస్తున్న క్లీన్ సిటీకి అయిపోయింది. మాకు మాకు ఎలాంటి టెన్షన్స్ లేవు. నేను దాని గురించి ఏమారా సార్, ఇంకోటి మూడు పెట్టారు సార్, దాని ఏంటంటే ఒక్క దగ్గర తెలుపుకోవడమే పెట్టడం అనేది మేము అనుకుంటున్నాం. అంటే ప్రతిసారి ఏంటంటే విషయంలో పరిస్థితి దీన్ని లీడ్ చేస్తుంది. అది 38 సంవత్సరాలు కదా, 38 సంవత్సరాలు దీనిలో అన్ని